ಕಟ್ಟಿಸಿ కుటుంబం ఆగండి, దానికి కూడా చెప్తా 2,50,000. ఆగండి, చెప్పే నేను 2,00,000 ఉంటే వేస్తా. నువ్వు 50,000 కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు, లోన్ రాదు. అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు. కుటుంబం రుణ విముక్తులు కావాలి. కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు 2,50,000 కట్టి 3,00,000 తీసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి, నువ్వు ఎంత కడితే అంత. కానీ కట్టకపోతే 10,000 ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు, లోన్ ఇవ్వడం. దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులు అయినట్టు కాదు. కాబట్టి కరెక్ట్ గా రైతులు బాగు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా అనేక మంది రైతులకి రుణమాఫీకి సంబంధించి 2,00,000 రుణమాఫీ రాక ఇవాళ అనేక ఆందోళన చెందుతా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి